బిగ్ బాస్ నాన్ స్టాప్లో రోబో టాస్క్ రసవంతంగా సాగుతుంది ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ ఎంపికలో భాగంగా ఈ టాస్క్ జరుగుతుంది ఇంటి సభ్యుల్ని రెండు గ్రూపులుగా విడగొట్టి ఆటాడిస్తున్నారు ఇది కూడా ఫిజికల్ టాస్క్ కావడంతో హౌస్లో ఉన్న అమ్మాయిల ఒళ్ళు గుల్లవుతుంది ఆడ చూడకుండా పందుల్లో ఒకరిపై ఒకరు పడిపోయి రోబోల కోసం పోట్లాడుతున్నారు ఇక ఈ గేమ్కి ఒక పద్ధతి పాడు లేకపోవడంతో రోబోల కోసం ఫిజికల్ అటాక్ దిగుతున్నారు ఒకరివి మరొకరు దొంగతనం చేయడమే కాకుండా గ్రూపులుగా ఆడుతూ ఈ టాస్క్ను కూడా గప్పుగా మార్చి బిగ్ బాస్ హౌస్ లో గ్రూప్ గేమ్ అంటే అది అఖిల్ బ్యాచ్దే ఇక బిందు మాధవి కూడా తక్కువేం కాదు శివాతో కలిసి ఆట ఆడేస్తుంది మిగిలిన వాళ్ళు ఎవరికి వాళ్ళు గ్రూప్స్ లను సెట్ చేసుకున్నారు నిన్నటి ఎపిసోడ్ లో హమీద స్మార్ట్ గేమ్ తో బిందు మాధవి బుట్టలో పెట్టి ఆమె కాయిన్స్ అన్ని కొట్టేసింది ఇక మహేష్ కష్టపడి సంపాదించిన రోబోలను కాట్రాజ్ మాస్టర్ కన్నింగ్ ఐడియాతో మొత్తం దోచేసింది మమత్ ఖాన్ ఇక ఈ రోజు ఎపిసోడ్ లో అంతకు మించి రచ్చే ఉంది అఖిల్ అండ్ బ్యాచ్ గ్రూపులుగా ఆడుతున్నారని బిందు మాధవి గగ్గోలు పెడుతుండగా ఇద్దరి మధ్య గొడవలు మొదలైంది పక్కనే ఉన్న అశూరెడ్డి ఏమి ఎరగనట్టుగా గ్రూపా అని అడుగుతుంది ఆ తర్వాత అశూ రెడ్డి బిందుమాధవులు రోబోల కోసం ఒకరిపై ఒకరు పడుతూ ఫిజికల్ అటాక్ కి దిగారు కిందపడి కొట్టుకున్నారు ముమైద్ ఖాన్ అశూ కలిసి బిందుమాధవిపై అటాక్ చేసి కింద పడేశారు అయితే బిందుమాధవి వెనక్కి తగ్గలేదు అషూర్రెడ్డితో గట్టిగానే పోరాడింది మొత్తానికి వీరిద్దరూ కింద మీద పడుతూ బిగ్ బాస్ హౌస్ లో దొర్లుతూ కనిపించారు చివరిలో అమిదా పాప చెయ్యిని ఎవరో విరగొట్టడంతో విలువలలాడుతూ కనిపించింది సీన్ చూస్తే దెబ్బ గట్టిగానే తగిలినట్టు ఉంది మొత్తం ఈ ఫిజికల్ టాస్క్ లో అమ్మాయి ఒళ్ళు హోనం చేస్తున్నారని అబ్బాయిలు బిగ్ బాస్ బుద్ధి లేకుండా పెట్టిన ఈ ఫిజికల్ టాస్క్ లో అమ్మాయిలను చూడకుండా వాళ్ళపైకి ఎక్కి ఇష్టం వచ్చినట్టు కుమ్మి de esa